కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు రెండు నెలల ముచ్చటనే అయింది కనీసం మూడు నెలల ముచ్చట అంటారు మామూలుగా మూడు నెలల ముచ్చట కూడా కాలేదు రెండు రెండు నెలల ముచ్చటనే అయింది ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అబ్బా 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 బా ఎన్ని మాటలు అంటే ఆ మాటలకి ఇంకా ఇక అసలు ఇంకా ఇంతకన్నా మంచి మాటలు ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు చెప్పరన్నంత గొప్పగా చెప్పేసరికి ప్రజలందరూ ఓట్లు వేసారు ముఖ్యంగా ఉద్యోగులు మీకు ఒకటో తారీఖు నాడే జీతాలు వస్తాయని చెప్తే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం ఉద్యోగాలకు జీతాలు లేట్ అయినప్పుడు వాళ్ళు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం ఆ అసంతృప్తి వర్గాలను తమ వైపు దిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక హామీలు ఇచ్చి మేము తొందరగా జీతాలు వేస్తామని చెప్తే వాళ్ళు ఆ వర్గానికి వా కాంగ్రెస్ పార్టీ ఆ వర్గానికి ఆ వర్గం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది సరే ఓటేసిన తర్వాత మరి మొదటి నెల నిజంగానే ఊరించేసారు డిసెంబర్లో మొదటి ఐదో తారీఖు లోపల జీతాలు వేసారు జనవరిలో కూడా అట్లనే వేసారు అమ్మ ఉద్యోగులు అనుకున్నారు గత ప్రభుత్వం మనకు నిజంగానే లేట్ చేసింది ఉద్యోగ జీతాలు కానీ ఈ ప్రభుత్వం మాత్రం అత్యద్భుతంగా నెలనాటికి జీతాలు ఇస్తుంది అని చెప్పి ఆశపడ్డరు ఏదో గొప్పగా ఫీల్ అయ్యారు ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో రైతు బంధు పైసలు మేము ఉద్యోగుల కోసం ఇచ్చినాము ఎందుకంటే ఉద్యోగుల జీతాలు సమయానికి ఇవ్వకపోతే వాళ్ళ స్కోర్ కోర్ దెబ్బతింటుందని చెప్పి మాట్లాడుతుంటే అబ్బాబా బాబా బాబా ఏం ప్రేమ ఏం ప్రేమ అని అందరూ అనుకున్నారు ఉద్యోగులు అయితే నిజంగా ఇసొంటి గవర్నమెంట్ ఈ ప్రపంచంలోనే ఉండదురా బాబు మనం ఎందుకు వీళ్ళని విజ్ చేసుకున్నాం అన్నంత బాధపడిపోయారు అయిపోయింది కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది మోసం చేయాలనుకున్న వాళ్ళు ముందు ఆశ పెట్టడం ముందు అత్యద్భుతంగా మనకు ఒక ఏదో ఒకటి ఇచ్చి ఆశ చూపి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేది ఎంతో కాలం పట్టలేదు రెండు నెలలు అయింది రెండు నెలలకే అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరి జీతం ఇప్పటి దగ్గర అయిపోయింది మళ్ళా ఏమైందంటే కొంత మొదటి నెల రెండో నెల మళ్ళీ ఇచ్చి అటు ఇటు మళ్ళీ ఇచ్చి రైతులకి ఇవ్వాల్సిన పైసలు ఇటు ఇటు ఇవ్వాల్సిన పైసలు అటు ఇచ్చేసి అక్కడ అప్పుల కోసం పోయి ఇప్పుడు అప్పులు ఏం చేస్తున్నారు సంక్షేమ పథకాలకు అప్పులు తెస్తున్నారు నిజంగా అభివృద్ధికి కోసం అప్పులు తెచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించి ఇలా వీళ్ళు ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడానికి వీళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు అది రాష్ట్రానికి ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనేది తర్వాత అంశం అయినా సరే ఇప్పుడు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి రెండు నెలలకే జీతాలు డేట్ తప్పినాయి ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో చూసుకోవచ్చు అంటే నిజాలు నిలకడ మీదుగా తెలుస్తున్నాయి నిజంగా మోసం చేసే ఉద్దేశం ఉంది కనుక తీయని మాటలు చెప్పి ఈ విధంగా చేశారు మరి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఐదో తారీఖు లోపల జీతాలు ఇవ్వాల్సిందే అట్లా ఇవ్వకపోతే ఇక గవర్నమెంట్ ఉద్యోగులే మీ నిజస్వరూపం వాళ్ళకు తెలిసిపోతుంది ఇప్పటికే రైతులకు తెలిసింది నిరుద్యోగులకు తెలిసింది ఇంకా మొత్తం తెలంగాణలో ఉన్న చాలామంది ప్రజలకు తెలిసింది ఇక ఇప్పుడు ఉద్యోగుల వంతు కూడా అవుతుంది వాళ్ళకు కూడా మీ మోసపూరితమైన పాలన అసలు నిజానికి కాంగ్రెస్ అంటే ఏ విధంగా ఉంటుందో దాదాపు తెలుసు అయినా సరే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను చూసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కాన్ఫిడెన్స్ని చూసి ఏదో జరుగుతుంది ఈయన ఏదో చేయగలుగుతాడు ఇంత మాట్లాడుతుండంటే ఊరికే మాట్లాడాడు అని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఇవన్నీ గ్యాస్ మాటలే మొత్తంగా పని చేయడం అనేది పక్కన పెట్టేసి మొత్తం బూతులు ఎత్తుకొని ఇట్లాగే కొద్ది రోజులైతే అయితే ఇట్లాగే ప్రవర్తిస్తాడు అనేది తెలిసిపోతుంది చూద్దాం ముందు ముందు మరి వచ్చే నెల అయినా ఇంకా ముందు జీతాలు ఇస్తారా మరి ఈ నెల ఈ ఒక్క నెలతోనే మనం అంత విమర్శించాల్సిన అవసరం లేదు చూద్దాం మరి వచ్చే నెలనన్నా ఉద్యోగులకు ఐదో తారీఖు లోపల జీతాలు వేస్తాడే